టాటా మ్యాజిక్ బుక్ చేసుకుని వెళ్ళాం. కాస్ట్ వచ్చి అరౌండ్ ఎంటర్ అవ్వగానే మనకి ఈ రివర్ కనిపిస్తుంది. ఈ రివర్ పేరు చూడండి, ఇక్కడ ఎంత పెద్ద కంటైనర్ లారీ వెళ్తుంది. ఫైనల్లీ అర్సవిల్లి సూర్యనారాయణ టెంపుల్కి వచ్చేసాం. హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. మా నెక్స్ట్ ఫ్యామిలీ ట్రిప్ అర్సవిల్లి, శ్రీకాకుళంలో ఉంటుంది. అర్సవిల్లితో పాటు పక్కనే శ్రీకాకుళం కూడా వెళ్ళాం. మేము టాటా మ్యాజిక్ బుక్ చేసుకుని వెళ్ళాం. కాస్ట్ వచ్చి అరౌండ్ 3000 రూపీస్. శ్రీకాకుళం అరౌండ్ 75 కిలోమీటర్స్ ఫ్రమ్ వైజాగ్ అండి. సో అరౌండ్ 1.5 to 2 hours టైం పడుతుంది. రోడ్స్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటాయి, 6-lane roads. సో వెహికల్స్ అయితే మాత్రం మినిమం 100 మెయింటైన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది నేషనల్ హైవే 16, నెంబర్ 16, కోల్కతా టు చెన్నై హైవే అనమాట. ఇది దీన్నే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ కూడా అంటారు. అంటే బేసిక్గా ఢిల్లీ, కోల్కతా, చెన్నై అండ్ ముంబై, ఈ 4 places కనెక్ట్ చేసే హైవే ఇది. చూడండి ఇక్కడ ఎంత పెద్ద కంటైనర్ లారీ వెళ్తుందో, ఆల్మోస్ట్ 1/2 road కవర్ చేసేసింది. సో శ్రీకాకుళం ఎంటర్ అవ్వగానే మనకి ఈ రివర్ కనిపిస్తుంది. ఈ రివర్ పేరు నాగావళి రివర్. శ్రీకాకుళంలో బేసిక్గా 2 rivers ఉంటాయి, ఒకటి నాగావళి, ఇంకోటి వంశధార. సో ఇది నాగావళి రివర్. ఫైనల్లీ అర్సవిల్లి సూర్యనారాయణ టెంపుల్కి వచ్చేసాం. సో ఇది ఎంట్రన్స్ ఆఫ్ ది టెంపుల్ అన్నమాట. పదండి లోపలికి వెళ్దాం. లోనికి ఆటోస్ కానీ 4-wheelers కానీ అలౌ చేయరు, పార్కింగ్ బయట చేసుకుని లోపలికి రావాలి. టెంపుల్కి వెళ్ళే ముందర లెఫ్ట్ సైడ్లోని సత్యసాయిబాబా మందిరం కూడా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా, జనాలు లైన్లో ఉన్నారు, అది ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ఇది ఎగ్జిట్, ఈ గేట్ నుంచి బయటకు వస్తారు. ఎగ్జాక్ట్లీ టెంపుల్ ఆపోజిట్లో మనం కొంచెం ముందుకు నడిస్తే అక్కడ కోనేరు ఉంటుంది, దాని పేరు ఇంద్రపుష్కరిణి. లోనికి వెళ్ళకూడదు, బట్ స్టెప్స్ మీద ఉండి స్నానాలు చేసుకోవచ్చు. ఈ కోనేరు పక్కనే గోశాల ఉంటుంది, అక్కడ చాలా ఆవులు ఉంటాయి. అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అక్కడ. సో ఇది గోశాల. కోనేరుకి సెక్యూరిటీ కూడా ఉంటుంది. కోనేరు పక్కనే కేశకన్నన్ శాల కూడా ఉంటుంది. ఇందాక చెప్పిన సత్యసాయి మందిరం లోపల ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. అర్సవిల్లి టెంపుల్ దర్శనం 1-30 minutes అయిపోయింది. మేము యాక్చువల్లీ సాటర్డే వెళ్ళాం, అదే సండే వెళ్ళుంటే అరౌండ్ 1-1.5 hours టైం పడుతుంది. జనరల్లీ చాలామంది సండే వస్తారు ఆ టెంపుల్. నెక్స్ట్ మేము అక్కడి నుంచి శ్రీకోరం స్టార్ట్ అయ్యాం. ఆన్ ది వే వెళ్తుంటే రోడ్ మాత్రం సూపర్గా ఉంది.
మధ్యదారిలో ఈ స్పీడ్ బ్రేకర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది ఎంట్రన్స్ అన్నమాట, శ్రీకూర్మం వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది. శ్రీకూర్మం వెళ్ళే రోడ్డు మాత్రం సూపర్బ్గా ఉంటుంది, ఫుల్ గ్రీనరీ, ఎటువైపు చూసినా గ్రీనరీ కనిపిస్తుంటుంది. ఇది శ్రీకూర్మం టెంపుల్ ఎంట్రన్స్. సో అక్కడ కనిపిస్తుంది టెంపుల్ ఎంట్రన్స్, శ్రీకూర్మనాథ స్వామివారి దేవస్థానం. ఇక్కడ కూడా టెంపుల్ ఎంట్రన్స్ పక్కన గోల్డెన్ స్టాల్స్ కనిపిస్తూ ఉంటాయి. వన్స్ టెంపుల్ ఎంటర్ అయినాక లెఫ్ట్ సైడ్ కోనేర్ కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ కనిపిస్తుంది 20 రూపీస్ దర్శనం. ఇది ఫ్రీ దర్శనానికి వెళ్ళే దారి. లెఫ్ట్ సైడ్ చూస్తే చాలా తాబేళ్ళు ఉంటాయి, అది తాబేళ్ళకి కన్జర్వేషన్ సెంటర్. ఇది ఫ్రీ దర్శనానికి ఎంట్రీ అన్నమాట. టెంపుల్ లోపలికి కెమెరా అలో చేశారు, కానీ ఏంటంటే గర్భగుడి లోపల దర్శనం చేసుకునేటప్పుడు మాత్రం కెమెరా ఆన్ చేయకూడదు. ఇక్కడ చూస్తే రెండు ధ్వజస్తంభాలు కనిపిస్తాయి, ఫ్రంట్ ఒకటి ఉంది, నెక్స్ట్ బ్యాక్ ఒకటి ఉంది. స్టార్టింగ్ టెంపుల్లోని దేవుడు ఈస్ట్ సైడ్ ఉండేవాడు, సో అటువైపు ధ్వజస్తంభం ఉండేది. దాని తర్వాత చాలా రీజన్స్ వల్ల అది వెస్ట్ సైడ్కి మార్చారు. సో వెస్ట్ సైడ్కి మార్చిన తర్వాత కూడా అటు సైడ్ ఇంకో ధ్వజస్తంభాన్ని పెట్టారు. సో అందుకే ఈ టెంపుల్లోని రెండు ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. సో ఇక్కడ చూస్తే ఒక డోర్ కనిపిస్తుంది కదా, సో ఇది కాశీ ద్వారం అంటారు. పూర్వం ఇక్కడి నుంచి కాశీకి డైరెక్ట్గా సొరంగ మార్గం ఉండేదంట, రాజులు ఋషులు ఈ సొరంగ మార్గం ద్వారా కాశీకి వెళ్ళేవారంట. సో అక్కడ చూస్తే వైల్డ్ యానిమల్స్ అండ్ స్నేక్స్
ఇవన్నీ రావడం వల్ల ఈ మార్గాన్ని క్లోజ్ చేసేసారంట. వన్స్ దర్శనం అయిపోయాక ఈ దారిలో బయటకు వస్తాం. దర్శనం అయిపోయాక ఎగ్జిట్ కూడా సేమ్ వే, వచ్చిన దారిలోనే మళ్ళీ బయటికి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.